నా ప్రేమ నాకు దగ్గరయ్యే సమయంలో వాడు నన్ను సన్యాసానికి దగ్గరయ్యేలా చేశాడు. ఏంటి బ్రో హడావిడి? మిమ్మల్ని ఆధ్యాత్మిక సేవకి అంకితం చేస్తున్నాం బాబు. ఓహో, అటు పిదప. రేపు ప్రాతకాలాన కాలినడకన హిమాలయాల్లో ఉన్న మానసరోవరానికి బయలుదేరతాం. సిద్ధం కండి బాబు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. విశ్వాన్నే ప్రశ్నించే మేధస్సునాది. ఏమిటా ప్రశ్న? దేవుడు మనకి కళ్ళెందుకు ఇచ్చాడు? చూడటానికి. రైట్. మరి నోరో? మాట్లాడడానికి. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి అవయవాన్ని దేవుడు ఏదో ఒక ఉపయోగానికి ఇస్తాడే తప్ప ఏ ఉపయోగం లేకుండా ఏది ఇవ్వడు కదా. గాట్ ఇట్? సో దేవుడికి ఇద్దరేసి భార్యలు, నలుగురేసి పిల్లలుండగా మనకి సన్యాసం ఏంటి బ్రో? ఎన్నో ప్రవచనాలు చెప్పే చాగంటి గారికే పెళ్ళైనప్పుడు మీకు పెళ్ళిళ్ళొద్దా? మీరు బ్రహ్మచారిగా మిగిలిపోతారా? అదంతా కాదహ. సంధ్యావందనంలో సంధి ఉంది, చదివే వేదాల్లో వేద ఉంది, వేసే పద్మాసనంలో పద్ముంది. కానీ మీ లైఫ్లో ఏముంది? ఏముంది? శూన్యం ఉంది. అప్డేట్ అవ్వండి బ్రో. వద్దు. నో. నిన్ను ఫేస్బుక్ లో ఫూల్ చేసిండు, వచ్చేసాక మంత్రి. ఆడు కాదు వీడన్నా, నేను ఇన్స్టాగ్రామ్ లో ఇన్సల్ట్ చేసింది. ఏంటి నాన్న, క్యా కన్ఫ్యూజన్? నువ్వు ఇరుపప్పు ఎల్లో కొండిరుపప్పులో. సృజన విన్నావారా సార్? ఐపీ అడ్రస్ ద్వారా వాడిని కనిపెట్టదు సార్. వాడిని నేను పట్టుకుంటా డాడీ. ఏమ్మా, వాడు నీకు నైట్ కల్లోకి వస్తున్నాడా? నాకు మధ్యాహ్నం కూడా వస్తున్నాడు. ఇండియాని మోడీ చూసుకుంటాడు, వాడిని మీ డాడీ చూసుకుంటాడు. రేపు మీ డాడీకి వాడికి వేసవికాలం సమావేశాలు ఏర్పాటు చేశానమ్మా. మా అన్నయ్య ఏమో ఫుల్ క్లాసు, ఈడేమో ఊర మాసు. డెఫినెట్ గా ఇద్దరికి గొడవ అవుద్ది, నా బంగారం తిరిగిపోద్ది. బ్రేక్ఫాస్ట్ చేయలే. ప్రభుదాస్, గో టు క్రైయింగ్ రూమ్ అమ్మా. మిస్టర్ సర్, ఐఎమ్ ఏ సర్జన్. ఎస్ సర్, బ్రెయిన్ సర్జన్. తెలుసు సార్, 2 నిమిషాల్లో నీ బ్రెయిన్ లో ఉన్న లవ్ కట్ చేయగలను నేను. ఓకే సార్. నువ్వు నన్నే చూచుతున్నావు, నన్నే చూచుతున్నావు. మా అమ్మాయిని మరిచిపోతున్నావు. మరచిపోయావు, 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 మరచిపోయావు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఐ లైక్ దట్ ఆంటీ. నువ్వు మర్చిపోతున్నావు, మరచిపోతున్నావు, మర్చిపోయావా? మర్చిపోయాను సార్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్.
ఐ లైక్ దట్ ఫ్యాట్ ఆంటీ. నువ్వు నన్నే చూచుచున్నావు, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఐ లవ్ హ్యాపీ అంకుల్, ఐ లవ్ హ్యాపీ. ఎవరండి వీడు? సైకిలటిస్ట్ కి పిచ్చెక్కించే సైకిల్ లాగా ఉన్నాడు. ఒరే హేమా, వాడి దెబ్బకి నా కర్మగాలి, పంచకర్మ చేయించుకోటకు వచ్చాను. డాక్టర్ మాయా, చర్చ్ లో పెళ్లి చేసుకుంటాం. ఏవయ్యా నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? అంకుల్ మీ స్టేటస్ ఏంటో నాకు తెలియదు, కానీ నా స్టేటస్ మాత్రం హాయ్ దేర్, ఐఎమ్ యూజింగ్ వాట్సాప్. చెప్పండి అంకుల్, వీడిని వేసేస్తాను. అయిపోయాడు వీడు. ఏమే జీరో సైజ్ బంగారం వేసేస్తావా? లాస్ట్ పని చేసుకో. ఇలా దేర్ దిమాగ్ ఫ్యామిలీ, మళ్ళీ వీళ్ళకో పంచ్ వేస్ట్. ప్రభుదాస్, గో టు క్రయింగ్ రూమ్ అమ్మా. యూ తై క్యాన్ అభిరామ, ఈ పాప్ కాన్ యూ తై క్యాన్. ఎమర్జెన్సీ, ఐసీయూకి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. 2 lakhs కౌంటర్లో కట్టండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. క్యాష్ పాస్మెంట్ తీసుకొస్తున్నారు, పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలా కుదరదమ్మా, పోనీ గోల్డ్ తీసుకోండి. దానికి వెనక ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, ముందు మణిపురం గోల్డ్ ఉంది, అవన్నీ బయట చూసుకోవాలమ్మా. చిట్టి చిట్టి డాక్టర్ డాక్టర్ ఇప్పుడు స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్. కంగారు పడకండి, చూస్తాను, ఉండండి. సారీ అమ్మా, లేట్గా తీసుకొచ్చారు మీరు. చిట్టి చిట్టి సార్, ఎంతైనా బిల్లు కడతాను, పాపను బ్రతికించండి. చనిపోయిన తర్వాత ఎలా బ్రతికిస్తాం సార్? మరి బ్రతుకున్నప్పుడు ఎందుకు చంపేశారు? వీళ్ళతో మాట్లాడి సార్, చిట్లో పాప సార్, అదిగో మీడియా కూడా వచ్చింది, పదండి. అమ్మాయిని చంపేశారు, హాస్పిటల్ సీజ్ చేద్దాం. హాస్పిటల్ ధ్వంసం చేసేద్దామన్నా? అలాగే ధ్వంసం చేద్దాం. పోయిన పాప తిరిగి వస్తుందని మీలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఒక ప్రాణం కళ్ళ ముందు పోయింది, ఇలాంటి ప్రాణాలు ఇండియాలో ఇంకెన్నో. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందాం. ఎలా సార్? నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఢిల్లీ వరకు వినిపిస్తారా? ఏంటి సార్ ఆ సొల్యూషన్? ఈఎంఐ. ఎస్, ఈఎంఐ. మనం ఒక బైక్ కొనాలంటే 1,000 రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో కట్టేయచ్చు. అలాగే ఇల్లు, కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఫోను, ఇలా ప్రతి వస్తువుకి 1 రూపాయి కట్టండి, మిగిలింది ఈఎంఐలో పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ప్రాణం లేని వస్తువుకే ఈఎంఐ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనిషికి ఈఎంఐ ఉండకూడదా? ఉండాలి. ఆరోగ్యశ్రీ ఉంది కదండి? నా దగ్గర లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదండి? ఎక్స్పైర్ అయిపోయింది. ప్రాణం కోల్పోవలసిందనా? ఒక మనిషి భూమి మీద రావడానికి 9 నెలలు పడుతుంది, కానీ పోవడానికి 6 నిమిషమా? కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ. ముందు పేమెంట్ తర్వాత ట్రీట్మెంట్ కాదు, ముందు ట్రీట్మెంట్ తర్వాత పేమెంట్. అది రిక్షావాడైతే 20 ఏళ్ళు ఈఎంఐ కడతాడు, అదే సాఫ్ట్వేర్ అయితే 2 ఏళ్ళు ఈఎంఐ కడతాడు. ఎన్నో జీవోలు పాస్ చేశారు, ఈ జీవో పాస్ చేయలేరా? కాపాడుకుందాం, ఇలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడుకుందాం. తాజ్మహల్ కట్టిన షాజహాన్, గోల్కొండ కట్టిన కుతుబ్ షానే గొప్పోళ్ళు కాదు సార్, ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్ప వాళ్ళే. ఈఎంఐ కన్సెప్ట్ సూపర్ సార్.
జీవో పాస్ అయిపోతే అసెంబ్లీలో ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రకంపరాలు చూపిస్తాం సార్. మీడియా పవర్ ఏంటో చూపిస్తాం సార్. యూత్ ఐకోనా, వీడికి అసలు క్యారెక్టర్ లేదనుకున్నానే. ఇతనిది ఇంత గొప్ప క్యారెక్టరా? అమ్మా, అల్లుడు ఫిక్స్ అయ్యాడు. అవునా? అవునమ్మా, అల్లుడు అలల్లాడిచ్చింది మన్న కాదమ్మా, ఆపోజిట్ హాస్పిటల్ వాళ్ళని. అయితే బాబా ఫిక్స్, అల్లుడు ఫిక్స్. ఏ ఆత్మీయ బాయ్, నాన్న నీ కళ్ళ సాక్షిగా వాడు కన్ను మూస్తాడు. ఈ ప్రిస్క్రిప్షన్ ఎక్కడో చూశానే, ఈ పోస్టర్ నేను ఎక్కడో చూశానే. డాక్టర్, ఓ డాక్టరే, ఇప్పుడు బావగారా? బావగారు! అబ్బా, వాడి బాబు వీడా? బావగారు, బావగారు కాదండి, డాక్టర్ గారు అని పిలవండి. ఒకడికి 1,000 కోట్లు ఆస్తి ఉన్నా సరే ఒకే ఒక ఎక్స్ట్రా ఫిగర్ ఉన్నందు కారణంతో సంబంధం క్యాన్సిల్ చేశాను. అలాంటి 2 బ్రెయిన్స్ ఉన్నవాడికి నా బిడ్డను ఎలా ఇస్తారండి? డాక్టర్, పరమశివుడికి 3 కళ్ళు, బ్రహ్మకి 4 తలలు, అమ్మవారికి 8 చేతులు, దేవుడికే అన్ని ఉండగలేంది, మానవులు మనం ఎంత చెప్పండి. జీసస్! అసలు మీరు ఇటు తిరగండి. మీరు 2 పేర్లు పెట్టారు కదా అని 2 కట్నాలు ఇవ్వక్కర్లేదు, 1 కట్నం ఇస్తే చాలు. అయ్యో, ప్రాబ్లం కట్నం కాదు సార్, బ్రెయిన్. మీ అబ్బాయితో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మీకేమి రావండి. అయ్యో, వస్తాయి సార్. రావు సార్, ఎందుకంటే అభి అనేవాడు మీ అమ్మాయిని ప్రేమించాడు, రామ్ అనేవాడు ఎవరిని ప్రేమించలేదు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది ఇందులో? ఇదెవరు? ఏవండి, కళ్ళ ముందంత పెద్ద ప్రాబ్లమ్స్ కనపడుతుంటే ప్రాబ్లమ్స్ రావంటారేంటి? వాడికి 2 బ్రెయిన్స్ ఉండటం వల్ల ఒక బ్రెయిన్ మా అమ్మాయిని ప్రేమించింది, ఒక బ్రెయిన్ ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకే టికెట్ మీద 2 షోలు పడ్డాయి. నాకు 1 టికెట్ మీద 1 షో చాలు. ఐ రిజెక్టెడ్. రామ్ గోపాల్ వర్మ తిరుపతికి వెళ్ళినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించాను. వినేది చాగంటి ప్రవచనాలు, దూరేది